హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నా ఈరోజు పచ్చళ్ళ గురించి తెలుసుకుందాం అంటే పచ్చళ్ళు ఎందుకు ఎక్కువ కాలం నిలుస్తాయి మీకు ఒకవేళ సమయం ఉంటే ఈ వీడియో పూర్తి చూసేదానికి ప్రయత్నం చేయండి జనరల్గా సూక్ష్మజీవులకు కానీ బ్యాక్టీరియా సిలింద్రాలకు కానీ వాటికి ఆహారం అవసరం అలా ఆహారం అవసరమైనప్పుడు అవి అన్నం మీద కానీ ఊరగాయల మీద కానీ రకరకాల ఫుడ్ ఐటమ్స్ పైన అనమాట కానీ ఎందుకు అన్నము కూరలు తొందరగా చెడిపోతాయి కానీ ఊరగాయ మాత్రం ఎక్కువ కాలం రావడానికి కారణమేమి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను అన్నమాట బ్యాక్టీరియా శిలింధ్రాలు ఆహారం పైన వాళ్తాయి దాంట్లో ఉండే ప్రోటీన్లు మరియు విటమిన్లు మరియు కార్బోహైడ్రేట్లు అనేవి ఇవి బాగా తీసుకుంటాయి అన్నమాట అలా తీసుకున్న తర్వాత జీవక్రియ జరిగి వాటి వేస్ట్ ఇదంతా అక్కడే వదిలేస్తాయి అలా జరగడం వల్లే మనకు బ్యాడ్గా స్మెల్ వచ్చేసి తొందరగా చెడిపోతుంది అనమాట జనరల్గా ఇప్పుడు అదే సూక్ష్మజీవులు అదే సిలింద్రాలు ఇక్కడ ఊరగాయ పైన వాలి అక్కడ ఉండేదాన్ని తింటే ఎందుకు చెడిపోవు అనే దాని గురించి ఇక్కడ చెప్తాడు అండి జనరల్గా ఉండే కూరల్లో ఉండే ఉప్పు కంటే ఊరగాయలో కొద్దిగా ఉప్పు ఎక్కువ ఉంటుంది నూనె కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ ఊరగాయ వల్ల లవణీయత ఆమ్లత్వము పెరుగుతాయి అన్నమాట అలా పెరిగినప్పుడు నూనె ఆమ్లత్వం అనేటివి ఈ సూక్ష్మజీవుల జీవ ప్రక్రియకు అడ్డుకట్ట వేస్తాయన్నమాట అలా అడ్డుకట్ట వేయడంపుడు అవి అక్కడక్కడే అన్నమాట అంటే అవి బతకవు అంటే వాటిలో జీవక్రియ జరగదు అనమాట ముఖ్యంగా ఊరగాయ ఎక్కువ కాలం నిలవడానికి ఉప్పు ఎక్కువ శాతం ఉండడం వల్ల ఉప్పు ఎక్కువ శాతం ఉంటే ఆమ్లత్వం అనేది పెరుగుతుంది ఆమ్లత్వము మరియు నూనె అనేది సూక్ష్మజీవుల మనుగొడుకు చాలా ఇబ్బందికరం అలా చేయడం వల్ల ఊరగాయ ఎక్కువ కాలం నిలుస్తుంది అనమాట నాకు తెలిసిన కాటికి మీరు ఈ వీడియోలో ఊరిగాయ ఎందుకు ఎక్కువ కాలము ఉంటుంది అనే దాని గురించి సమాధానం తెలుసుకున్నాను అనుకుంటున్నా మీకు ఒక లైన్ చెప్తా చూడండి ఆ లైన్ మీకు మంచిగా మీ లైఫ్లో ఉపయోగపడుతుంది అనమాట మన చేసే పని ఫలితం అద్భుతంగా ఉండాలంటే దాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి నువ్వు ఏ వర్క్నైనా లవ్ చేస్తే మన వర్క్ చేయాల్సిన అవసరం లే అలా ఉంటుంది అనమాట లైఫ్ మీరు మంచిగా ప్రేమించి వర్క్ చేస్తే అది వర్క్ అని మనం చెప్పలేము మీరు కాన్సన్ట్రేటెడ్గా చేస్తే ఖచ్చితంగా గొప్ప ఫలితాలు లభిస్తాయి మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా నచ్చితే లైక్ కొట్టండి ఈ వీడియో వేరే వాళ్ళకి యూస్ఫుల్ అయితే షేర్ చేయండి మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మార్క్ చూకర్ బర్గ్ స్టీవ్ జాబ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్క్ని లవ్ చేశారు కాబట్టి అంత స్థాయికి ఎదిగారు అంత గొప్పగా జీవించారు అనమాట మీకు వీడియో చూసినందుకు గాను